చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సమాజ ద్రోహి, మానవాళికే ఒక మానవాళికి చేసి మానవాళికి సమాజానికి వదిలేసి మానవాళికి చేసిన ఇటువంటి సమాజ ద్రోహి ప్రపంచంలో ఎవ్వడు లేడు. ఏ పని అయినా కానీ చిగ్గు లజ్జ ఏమి లేకుండా ఎటువంటి నీచమైన పనులు చేస్తానికి ఇయ్యాడి దాకా నిన్న 3 రాజధానుల దాకా మొదలుపెట్టి ఎన్టీ రామారావు కాడి నుంచి మొదలుపెట్టి నిన్నటి 3 రాజధానుల దాకా అతను చేసినటువంటి సమాజ ద్రోహి కానీ అసలు అటువంటి వ్యక్తి ఉండడు, ఉండపోడు కూడా, పుట్టడు పుట్టబోడు కూడా. అందుకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంత నీచమైన బతుకు బతకాలా? ఒక మానవాళిలో ఒక సమాజంలో పుట్టాము, ఇన్ని నీచమైన పనులు, ఇంత నీచమైన దుర్మార్గ పనులు చేయాలన్నంత అవసరమా మనిషి అన్నాక? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు 30 సంవత్సరాల క్రితం చనిపోయినా, రాజశేఖర్ రెడ్డి గారు 10 సంవత్సరాల క్రితం చనిపోయినా, జనములు ఇవాళకి కూడా ప్రజల హృదయాల్లో నిండుగా ఉన్నాడని జయప్రకాశ్ నారాయణ గారు అని ఒక వారం 10 రోజుల క్రితమే చెప్పాడు. మనిషి అంటే అలా ఉండాలా, మనిషి అంటే అలా అంతేగాని నీలాంటి నికృష్ట నీచమాలిన బతుకు అవసరం లేదు. ఎవడు కూడా వాడు ఇవాళ ఇప్పుడు చెప్తున్నా నేను, వాళ్ళందరూ 10 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం చనిపోయి మనుషులు ఉన్నారు. నువ్వు చనిపోయి వాటికి 2 రోజులు ప్రజల దృష్టిలో నువ్వు బ్రతికి ఉండి చనిపోయినావు. వాళ్ళు చచ్చిపోయి జనంలో ఉన్నారు, నువ్వు బ్రతికుండి ఈ చచ్చిపోయిన 2వ రోజు ఇది. అర్థమైందా? ఇది నువ్వు బతికుండి చచ్చిన 2వ రోజు నువ్వు అనుభవించు. ఇవాళ అసెంబ్లీలో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ యొక్క అసెంబ్లీలో నీ బిహేవియరు, నీ ప్రవర్తన, నీ సూపులు, నీ ఏకల చేష్టలు ఎంత నీచంగా ఉండేవో నువ్వు అనుభవిస్తున్నా. అది రామారావు చేసిన పాపమే నేను నీకు ఇవాళ ఆ గట్టి పట్టిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మేము చెప్తే అర్థం కాదేమో, ఇంటికి వెళ్ళినాక అసెంబ్లీ లైవ్ షో పెట్టుకొని చూడు. అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత లైవ్ షో పెట్టుకొని చూసుకో. ఒక దొంగని రెడ్ హ్యాండ్గా పట్టుకున్న దొంగని బట్టలు వడదీసి స్తంభానికి కట్టేస్తే వాడి ఫేస్ ఎట్టుందో, నీ ఫేస్ నీ ముఖం అట్టుంది. అంత హీనంగా తయారైంది. అంత అవసరం అబ్బడు మనిషి బతికిన తర్వాత ఏమి కట్టకపోతావు? నువ్వు నిన్న చేసిన పనికి నువ్వు ఒక్కడివే కాదు, నీ అమ్మటి ఉండ ఆ షరీఫ్ ఉండడు చూసినావు. ఆ షరీఫ్ కూడా నీ చరిత్ర పట్టింది షరీఫ్కి. అటువంటి షరీఫ్ గారు నీకు ఒకటి, నువ్వు దమ్ముండ నాయకుడు అయినట్టయితే మీ నాయకుడు ఇంత నీచమైన పని చెప్పాడంటే అవసరమైతే దానికి అదే సీటు మీద రాజీనామా రాసి ఆ టేబుల్ మీద పెట్టిపోతే ఎంతో హోందాగుండేది. నేను చేసేది తప్పే అయినా కానీ కుక్కలాగా విశ్వాసంతో, చంద్రబాబు మీద ఉండ కుక్కలాంటి విశ్వాసంతోటి ఈ పని చేస్తున్నాను. నేను చేసే తప్పు అని నాకు తెలుసు, అయినా నా సరే నేను చేయి వెళ్ళిపోతే నన్ను ఏమి చేస్తారన్నట్టుగా చంద్రబాబు నాయుడు పైన ఆడవాళ్ళకి ఆ గ్యాలరీలో కూర్చొని నేను చూస్తుంటే నువ్వు చేసిన నీచాతి నికృష్టమైన జీవితం నీ జీవితంలో లేని మచ్చ. అదే గనక సెంచరీగా చంద్రబాబు నాయుడు చేయమన్నాడంటే చేయలేక నీ మనస్సాక్షిగా చేయలేకపోతే రాజీనామా చేసి అక్కడే రాజీనామా పెట్టిపోతే ఎంతో హోందాగుండేది. నలుగురులో బతికుండవు. హలో చంద్రబాబు నాయుడు, గాంధీ గారు అమ్మటి గాడ్గే చరిత్ర ఎన్నాళ్ళుంటుందో చంద్రబాబు అమ్మటి నీ నీచ చరిత్ర అన్నాళ్ళు. చంద్రబాబు ఎన్టీ రామారావు ఉండన్నాళ్ళు నీ యొక్క నీచ రాజకీయ చరిత్ర అలానే ఉంటుంది. నువ్వు గాడ్సే కంటే కూడా గొప్ప ఘనుడిగా ఉంటావు, అందులో చెప్పాల్సిన పనే లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.